అలాంటి ఈ ప్యాకేజ్ ఇస్తారు ఈ రోజు ఓ లారీ ఎక్కాడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహియట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడ తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీల్లా మీసాలు వెలేయలేం వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకొకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్ నేను ఓపెన్ చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు అది ఓకేనా రేపటి దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తా ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలు ఏంటి ఏంటా మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు నేను చెప్పు తీసి చూపించారంటే చాలా కథ జరిగింది దాని వెనక మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కండి ఆమె చెప్పులు పోతే ఎన్నిసార్లు నేను అవ్వలేదు కదా మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటున్నాను ఎన్ని వేరు కానీ అన్నీ మనకి ఎక్కడొక చోట ఒక భవిష్యత్తు బలంగా ఉండాలి ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతా కేసులు గీసులు నేను మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి నిజంగా రాజకీయాల్లో మార్పు రావాలి అంటే పోరాటం చేయిందే మార్పు రాదు ఒత్తిడి తీసుకుందే మార్పు రాదు అలాగే కేసులు గురించి భయపడితే మార్పు రాదు అంటే రాజకీయం ఎవరు చేయగలరంటే ధైర్యంగా ఉన్నవాడే చేయగలడు కెపాసిటీ ఉండాలి రాజకీయాలు చేయడానికి